నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ అన్నంలోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా బ్రేక్ఫాస్ట్ దేనిలోకైనా సరే కమ్మగా ఉండే కొబ్బరి కారం. దీని తయారీ విధానం చాలా సులభం. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ప్యాన్లో 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 8 నుంచి 10 ఎండుమిరపకాయల్ని ఇందులో వేసుకోవాలి. కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ కారం ఉన్నవైతే కొద్దిగా తగ్గించుకోండి. ఇలా వేసుకుని కొద్దిసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా చక్కగా కలుపుతూ వేపుకుంటే నల్లగా మాడకుండా చక్కగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి దింపి చల్లార్చుకోవాలి. సన్నగా తరిగిన ఎండు కొబ్బరి 1 కప్పు దాకా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొబ్బరిని మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోండి. అలా పట్టుకోవటం వల్ల కొబ్బరి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. తరువాత ఇదే మిక్సీ జార్లో 1 కప్పు దాకా పుట్నాల పప్పుని వేసుకోవాలి. దీనినే వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. దీనిని కూడా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ పొడిని కూడా ముందుగా కొబ్బరి పొడిని ఏ బౌల్లో అయితే వేసుకున్నామో అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగానే వేపుకొని చల్లార్చుకొని ఉంచుకున్న ఈ దినుసుల నుంచి వెల్లుల్లి రెబ్బల్ని పక్కకు తీసుకోవాలి. మిగిలిన ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా విడిగా తీయకుండా మిరపకాయలతో పాటే వెల్లుల్లి రెబ్బల్ని వేస్తే ముద్దగా అయిపోతాయి. అందుకని వాటిని పక్కనుంచుకోవాలి. దీనిలో సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయినటువంటి ఈ మిశ్రమంలోనికి ముందుగా పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే అడుగున అతుక్కుపోతుంది. దీనంతటిని కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా అన్ని పొడులను ఏ బౌల్లో వేసుకున్నామో అదే బౌల్లో దీన్ని కూడా వేసుకోవాలి. ఈ పొడులన్నింటినీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఉండలేవీ లేకుండా బాగా కలుపుకొని ఉప్పును సరిచూసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంతోనైనా, ఇడ్లీతో అయినా, దోశతో అయినా ఎలాగైనా తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది.